హాయ్ ఫ్రెండ్స్, నవరాత్రుల్లో అష్టమి పూజ అండి. అష్టమి పూజ అంటే తల్లికి చాలా ఇష్టం అండి. ఇదిగోండి, నేను అన్ని రకాలు నాకు చాలా బాగా కుదిరాయండి. ఎర్ర మందార పూలు, ఎరుపు సింధూరం, ఆ తల్లి అలా కుదుర్చుకున్నట్లుంది నా చేత. చాలా బాగుందండి. ఈ వీడియో అయితే మాత్రం పూజకు ముందు స్టార్ట్ చేసింది, అందుకే నేను అన్ని రెడీ చేసుకున్న వీడియో ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఇంకా దీపం అది వెలిగించకుండా ఏవైతే రెడీ చేసుకున్నాను అవండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక ఎత్తడి పళ్ళంలోని ఒక పసుపు కొమ్మ తీసుకుని తమలపాకు మీద పెట్టి చుట్టూ పూలతో డెకరేషన్ చేసుకుని ఒక నిమ్మకాయ, అమ్మకి ఇష్టం, అమ్మకి నిమ్మకాయ అంటే ఇష్టం కదండి, ఇలా డెకరేషన్ చేసుకుని అండి. ఆ పసుపు కొమ్ము చేత్తో పట్టుకుని ఒక కోరిక కోరుకున్నాను ఫ్రెండ్స్, దాన్ని కుంకుమార్చన చేసుకుందామని చెప్పేసి ఇదిగోండి పూజ స్టార్ట్ చేశాను. దీపం అది వెలిగించి, ధూపం దీపం రెండు వెలిగించి పూజ స్టార్టింగ్ అండి. ఇదైతే మాత్రం ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ పూజ స్టార్ట్ చేసినప్పుడు దీపంలో సింధూరం వేసుకొని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడూ అచ్చింతలు కానీ సింధూరం కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఏదైతే ఆవాహనం చేసుకున్నానో, పసుపు కొమ్మ పట్టుకుని ఏదైతే కోరుకున్నానో దాని మీద కూడా సింధూరంతో ఆవిడ తాలూకా, అమ్మవారి తాలూకా ద్వాదశ నామాలు, అలాగే వజ్రఘోషం అనే నామాన్ని చదువుకుంటూ నేను కుంకుమార్చన చేసుకున్నానండి సింధూరంతో. అలాగే బెల్లం పరమాణం నైవేద్యం పెట్టానండి, బెల్లం పానకం, బెల్లం పరమాణం నైవేద్యం పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను పూజ చేసుకున్న తర్వాత వీడియో అండి. ఇలా కుంకుమార్చన చేసుకున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే మాత్రం పూజ ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నానండి. అష్టమ పూజ మాత్రం బాగా కుదిరింది నిన్న. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న బెల్లం పరమాణం ఎందుకో చెయ్యాలి, ఇప్పటికొచ్చి ఎప్పుడు బెల్లం పరమాణం నైవేద్యం పెట్టలేదు, ఎప్పుడు బెల్లం పానకమే నైవేద్యం పెడతాను, నేను ఎందుకో అమ్మవారే నా చేత బెల్లం పరమాణం నా చేత నైవేద్యం పెట్టించుకుందేమో అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ అయితే మాత్రం ఇలా చేసుకున్నాను, చాలా బాగుంది. ఇవాళ నవమి కదండి, నవమి రోజు ఏం చేస్తారు అంటే ఒక రెండు పసుపు కొమ్ములు తీసుకొని చేత్తో పట్టుకొని కోరిక మీకు కోరిక కోరుకొని ఇలాగ కుంకుమార్చన చేసుకోండి ఫ్రెండ్స్. ఒక తమలపాకు మీద పెట్టి ఒక కోరిక కోరుకోండి, అలాగే ఇదిగోండి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా పూజ లాస్ట్లో పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నేనైతే వీడియో మాత్రం చాలా బాగా చేసుకున్నాను నిన్న మాత్రం పూజ. మీరు కూడా ఈరోజు నవమి అంటే ఇంకా ఇష్టం అండి, ఈరోజు కూడా మీరు అలాగే చేసుకోండి. ఒక రెండు పసుపు కొమ్మలు తీసుకొని మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక కోరుకొని ఇలా తమలపాకు మీద ఆ పసుపు కొమ్మలు పెట్టుకొని కుంకుమార్చన చేసుకోండి ఫ్రెండ్స్. ద్వాదశ నామాలు చదువుకుంటూ అమ్మవారికి దొరికితే ఎరుపు మందార పూలు పెట్టండి ఫ్రెండ్స్, ధూపం వెయ్యండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. బెల్లం పరమాణం కూడా నైవేద్యం పెట్టాను. ఇక్కడ మీకు బెల్లం పరమాణం మీద లవంగాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్, లవంగాలు అంటే తల్లికి ఇష్టం, లవంగాలు ఒక రెండు లవంగాలు కూడా బెల్లం పరమాణం మీద నైవేద్యం పెట్టండి.